రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో స్థానిక మసీదు మాన్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభ్యులు పెన్నెం దొరబాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్, జెస్సీ లక్ష్మి, ఆర్టీఓ మొదలైన వారు విచ్చేసి సుమారు 4000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించారు. आदर्शनीय प्रजा पालन चेस्तुन्ना प्रीतम मुख्यमंत्री जगनमोहन रेड्डी गारिकी पिठापुरम नियोजकवर्गम प्रजल लब्धिदारुलु तरपुन कृतज्ञता स्थिरास्ति अक्काचेल्लम्मलकु इस्तू प्रजल गुंडल्लो दैवमय्यारनि अदि चूसि ओर्वलेक प्रतिपक्षालु येल्लो मीडिया द्वारा दुष्प्रचारालु चेस्तुन्नायनि अदि मंचि पद्धति कादु अनि పట్టాల పొందిన ప్రతి ఒక్క అక్క చెల్లెమలకు అభినందనలని ఇంకా ఏ ఒక్కరికి పట్టా రాకపోయినా ఆందోళన వద్దని మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే 90 రోజుల్లో పట్టా ఇచ్చే బాధ్యత నాది అని తెలియజేశారు. మరలా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో 25వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపల ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమలకి కూడా ఇళ్ల పట్టాలు వారికి చేరాలి అని చెప్పడం అందులో భాగంగా ఈ రోజున పిఠాపురం పట్టణంలో 30 వార్డులకు గాను మా వైఎస్ఆర్ శ్రేణులు అందరూ ఎంపీ గారు మన జాయింట్ కలెక్టర్ ఆర్టీఓ గారు అందరూ సమిష్టిగా కృషి చేసినటువంటి ఇళ్ల స్థలాల కార్యక్రమం ఏదైతే ఉందో ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కరికి కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చేదానికి మా వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కూడా ప్రతి వార్డులోని పూర్తి పారదర్శకంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ రోజున ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఇంచేదంటే గతంలో ఆ రోజు 2004 2009 లో బీజేపీ శాసనసభ్యుడిగా ఎన్నుకున్నా కూడా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కులాలు చూడకుండా మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా ఆ రోజున ఇక్కడ జగ్గే చెరువులో 3200 పట్టాలు అగ్రహారాన్ని 600 పట్టాలు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజున నా చేతుల మీదగా ఇవ్వడం జరిగింది. మరలా ఈ రోజున ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత మళ్ళా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో గత 10 సంవత్సరాలుగా కూడా ఎవ్వరికి ఒక్క పట్టా కానీ హౌసింగ్ లోన్ కానీ ఇవ్వని సందర్భం ఉంది. మళ్ళా ఈ రోజున 20,000 పట్టాలను ఈ నియోజకవర్గంలో ఇస్తూ వారికి ఇళ్ల నిర్మాణం కొరకు కూడా 180,000 రూపాయలను మంజూరు చేసి ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ఏదైతే ఉందో అది మళ్ళా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో గత 25వ తారీఖు నుంచి ఇవాళ 7వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పారదర్శకంగా వారికి ఇళ్ల పట్టా ఇచ్చే కార్యక్రమం చేశాం. వారందరూ కూడా ఇళ్ల నిర్మాణం చేసుకోవాలని కోరడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు 8,000కి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో నాకే చెందిందని అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. ఇంత మంచి అవకాశం అక్క చెల్లెమ్మలకి నా చేతులుగా నేను ఈ పట్టా ఇచ్చి వాళ్ళ ఇళ్ల నిర్మాణం కొరకు మంజూరు చేసినటువంటి పత్రాలు ఇచ్చే కార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం అనేది మరొక్కసారి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ నాయక ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి, వారి కుటుంబానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గ ప్రజానికం తరఫున మా వైఎస్ఆర్ శ్రేణుల తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తాను.